వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. తెలంగాణలో అధికారానికి రావడానికి ఎంత కీలకంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసిందో, తెలంగాణలో అధికారం ఏర్పరిచిన తర్వాత కూడా అంతే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. సో ఇటు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూనే, ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ వాటికి సంబంధించి కొంత ప్రజల్లోకి వెళ్లేలా కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా, ఇది పార్టీ పరంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ నెల 28వ తారీఖు నుంచి ఏదైతే ప్రజాపాలన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిందో, ఏదైతే 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి గ్రామ సభలు, ఏదైతే గ్రామాలలో గ్రామ సభకు సంబంధించి, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కొంత అనేక ద్వారా కొంత ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరణ చేసే కార్యక్రమం చేపట్టిందో, దాన్ని విస్తృత స్థాయిలో ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత పార్టీ పరంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది. సో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే డీసీసీకి సంబంధించిన మెంబర్లు కానీ, అదేవిధంగా టీపీసీసీకి సంబంధించిన వార్ రూమ్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా మరికొంతమంది టీపీసీసీ కోఆర్డినేటర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాధ్యతను, ఏదైతే ప్రజా పరిపాలన బాధ్యతను కీలకంగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇటు పార్టీ పరంగా కూడా కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక బాధ్యత పోషించిన వారు ఏదైతే గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి మెంబర్లు ఎవరైతే ఉన్నారో, టీపీసీసీ మెంబర్లు కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కమిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెంబర్లు కానీ, వీళ్ళందరూ కూడా కొంత కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఏదైతే ఆ గతంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక కార్యాచరణలు చేపట్టిందో, వాటన్నిటినీ క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ గ్రౌండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రామ స్థాయి శాఖకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మెంబర్స్, అదేవిధంగా టీపీసీసీ వార్ రూమ్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా టీపీసీసీ వార్ రూమ్ మెంబర్స్, వీరంతా కూడా కొంత కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ప్రజల్లో నిత్యం తీసుకెళ్తూ కొంత ప్రజల్లో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని కొంత విమర్శించి ఎత్తి చూపించినటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తాము అని చెప్పేసి వాళ్ళు గతంలో కొంత గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారు. సో ఇదే సక్సెస్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకే వెళ్ళి వివరించి, వారికి సంబంధించిన ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో నేరుగా ఇంటి ఇంటికి వెళ్ళి, గడప గడపకు వెళ్ళి, గతంలో ఏ విధంగానైతే ఎన్నికల ప్రచార భాగంలో గడప గడపకు వెళ్ళి సమస్యలను లేవనెత్తి చూపామో, మేము మనం చేసే కార్యక్రమాలను వివరించామో, సో అదే తరుణంలో ఇప్పుడు కూడా వాళ్ళ సమస్యలను గడప గడపకు వెళ్ళి తెలుసుకొని, వాళ్ళను స్వీయంగా ఎవరైతే ప్రజాపాలనకు సంబంధించి కార్యక్రమం వద్దకు తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి దరఖాస్తులు సమర్పించుకునేలా చేయాలి అని చెప్పేసి కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలకు. సో ఈ తరుణంలో సో ఇదే అంశంగా కూడా కొంత ఎవరైతే కీలకంగా వ్యవహరించని వారు గతంలో చేసినటువంటి కొంత కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి, ఈ యొక్క ప్రజాపాలన వ్యవహారంలో ఎవరైతే కొంత కీలకంగా వ్యవహరించకుండా అలసత్వం వహిస్తారో వారిపై కొంత కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం ప్రజాపాలన లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, ప్రజలకి మనకు మధ్య ఖచ్చితంగా సత్సంబంధాలు ఉండాలి, అంటే మనం నిత్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆ ప్రభుత్వ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజల్లోకి చేరాలి అంటే మీ వంతు పాత్ర ఖచ్చితంగా పోషించాలి అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్ యూ.